వెల్కమ్ టు భారత్ టుడే స్పెషల్ లైవ్ డిబేట్. ఈరోజు కరోనా గురించి, రాష్ట్రంలో విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల గురించి ఈరోజు చూద్దాం. తెలంగాణ వరకు వస్తే తెలంగాణకు సంబంధించి చాలా సేఫ్ ఉంది, దీన్ని ఎదుర్కొంటాం. ఎంతమంది పచ్చి అబద్ధాలండి, తెలుగు రాష్ట్రాలలో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక రియాలిటీ ఆఫ్ కేసెస్ మనకు తెలుస్తున్నాయి. మిగతా ఎక్కడ తీసుకున్న సౌత్ ఇండియాలో కేరళను మినహాయించేసి, అలా అనేసి ఆంధ్రప్రదేశ్ను కూడా కాస్త మినహాయించేస్తే, మిగతా ఏ రాష్ట్రంలో కూడా పచ్చి అబద్ధాలు తప్ప నిజాలు ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే భారతదేశంలో కూడా దేశ ప్రధాని కూడా పచ్చి అబద్ధాలే చెప్తున్నారు, నిజం ఏది చెప్పట్లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏమండి, ఓటర్ కార్డ్స్లకు మనం ఏ విధంగా అయితే మనం ఏ ఓటు ఏ ఓటర్ ఎవరికి ఓటేస్తారో అని తెలుసుకోగలిగిన ప్రభుత్వాలు ఈరోజు ఏ రోగి ఏ రోగం ఉందా లేదా అని తెలుసుకోవడానికి అంత నిర్లక్ష్యం ఎందుకండి? ఆ మాత్రం మనము మన దగ్గర స్టాఫ్ లేదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇంట్లో బాలగారు, ఒక చిన్న విషయం. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. తన ఫ్రెండ్కి, తన క్లోజ్ ఫ్రెండ్కి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత 3 రోజులకు కోటి నట్టనడి సిటీలో అందరికి అవైలబుల్, కోటికి టెస్ట్ కోసం వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్. అంటే మీరు కోటికి టెస్ట్ కోసం, కరోనాకు సంబంధించిన టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు, అసలు అక్కడ ఏముంది, ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అక్కడ సిబ్బంది? మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్తాను మాది గారు. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు భారత్ టుడేకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సీరియస్ విషయాన్ని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. బట్టి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అక్కడికి ఎవరైనా ఇప్పుడు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కోవిడ్ పేషెంట్ వాళ్ళు ఇంట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఫేస్ లో డౌట్ ఉంటది, ఏంటి నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా అనేది డైరెక్ట్ కంపల్సరీ ఉంటది ప్రతి ఒక్క వ్యక్తికి. అవును, మేము అదే కారణంతో అక్కడికి వెళ్ళిండే. ఓకే, పబ్లిక్ వచ్చారు, చాలా పెద్ద లైన్ ఉంది, వెళ్ళాము. దాంట్లో ఏంటంటే 2 రోజులు కరోనా పాజిటివ్ నా ఫ్రెండ్ లేకుంటే మా ఇంట్లోనే వచ్చింది అని చెప్పినా కూడా టెస్ట్ చేయట్లేదు. ఓకే, అచ్చా, అంటే ఒకటి సార్, ఒకటి మేజర్ అంటే అక్కడికి వెళ్ళిన వారికి టెస్ట్ చేయట్లేదు, కేవలం థర్మల్ స్క్రీనింగ్ మాత్రమే చేసి రిటర్న్ పంపిస్తున్నటువంటి మీరు ప్రధానంగా అక్కడ గమనించినటువంటి అంశం, రైట్? ఓకే ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు డబ్బులు వచ్చిన పని మాత్రమే చూస్తాయండి. అంటే మీరు ఇందాక కాలర్ మాట్లాడినటువంటి మాటలు, దాదాపు 100 నుంచి 200 మంది క్యూ లైన్ లో నిల్చుంటే ఉదయం నుంచి 3 నుంచి 4 గంటలు కేవలం థర్మల్ స్క్రీనింగ్ చేసి మాత్రమే రిటర్న్ పంపిస్తున్నాడు. నేను అదే చెప్తున్నాను, అదే మీకు చెప్తున్నాను. అసలు ఒకటే హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్డు వైజ్గా ఒక ప్రైమరీ మొహల్లా క్లినిక్ లాంటిది ఏదైనా పెట్టేసి అక్కడ ప్రతి చోట కూడా ప్రతి ఒక్క 1500 మెంబర్స్కి కానీ 2000 మెంబర్స్కి కానీ ఓటర్స్ని మనం ఏ విధంగా అయితే ఓటర్ని లెక్కించడానికి లేకపోతే ఓటర్ స్లిప్ ఇవ్వడానికి అయితే స్టాఫ్ని వాడుకుంటామో, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు అది ఒకవేళ అవసరం వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఒక పెద్ద పాండమిక్, ఇది ఒక మహమ్మారి. దీంట్లో మానవత దృక్పథంతో, మానవత కోణంతో ప్రతి ఒక్కరు చూడాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని కూడా మనకు పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వార్డ్ వైజ్గా పెట్టేసి
ఈ రోజు మనం ఆల్మోస్ట్ 3 మంత్స్ కంప్లీట్ చేయబోతున్నాం, అంటే 90 డేస్ కి మనం నియర్ బై వచ్చేస్తున్నాము. ఈ పీరియడ్ లో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, లాక్డౌన్ అంటే ఒక ఎంజాయ్మెంట్ ఆఫ్ టైం పాస్, అంటే ఒక హాలిడే అని అనుకున్నారు తప్పనిచ్చి ప్రభుత్వాలు కూడా ప్రజలకు నేర్పించింది ఏంటంటే, లాక్డౌన్ అనేది ఒక హాలిడే, పెయిడ్ హాలిడే అనే విధంగా నేర్పించున్నాయి. కానీ వీళ్ళు చిత్తశుద్ధి ఉండి ప్రతిరోజు కూడా వార్డు వైజ్ గా 1500 మంది. ఇప్పుడు హాలిడేస్ లాగా ఆ దృష్టి తీసుకొచ్చింది ప్రభుత్వం అంటారు. అవును, ప్రజలకు ప్రతిదీ వివరించాల్సినటువంటి అవసరం, రెగ్యులర్ గా అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఇంకా చెప్పరు కదా సీనియర్స్, ప్రజలకు అర్థం కదా సీనియర్స్. క్లారిటీ సార్, విజయ్ గారు, మీరు బస్తీ దవాఖానాలు హర్బన్ హెల్త్ సెంటర్స్ యాక్టివ్ గా గత 2 మంత్స్ పనిచేస్తున్నాయి. టిపికల్ గా మార్నింగ్ నుంచి నైట్ 8 o'clock వరకు మెడికల్ ఆఫీసర్స్ ఉంటున్నారు, లేరని కాదు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ బయటికి రావడం తగ్గిపోయింది, వచ్చేవాళ్ళు కావాల్సినన్ని బేసిక్ టెస్టులు చేస్తున్నారు. మనం ఊరికే గవర్నమెంట్ బ్లేమ్ చేయడంలో మీనింగ్ లేదు, ఎందుకంటే వాళ్ళకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగొద్దనే రూల్ లేదండి, పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ రిజల్ట్స్ యు మస్ట్ సీ. ఎవరైతే ఇప్పుడు సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ అవుట్సర్జన్స్ కానీ ఎవరైతే ఎక్స్పోజర్ అవుతున్నారో అట్లాంటి సర్కంస్టెన్సెస్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒకటి, మనం ప్రజలకు అబ్సల్యూట్లీ మనం చేయాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి అనేది చాలా, ఇప్పుడు ఒకటి నేను ఒకటి ఒక మాత్ర మాట అయితే చెప్తున్నా, గవర్నమెంట్స్ కూడా కొండందవి ఎలకన్ పెట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు చనిపోయింది 3,000 నుంచి 4,000 మంది అవుట్ ఆఫ్ 130 crore పాపులేషన్. సార్ 1 మినిట్, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, ఒక కాలర్ తర్వాత మనం ఒకటి, గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, ఆ వ్యక్తికి సంబంధించి. సార్ నమస్తే, హలో సార్, మీరు ఇప్పుడు టెస్ట్లో గాంధీలో ఉన్నారా? ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు గాంధీలో ట్రీట్మెంట్ కోసం వెళ్ళి? 7th డే. ఎట్లా ఉంది సార్ మీరు పోయిన రోజు పరిస్థితి, ఎక్కడ ఎట్లా ఉంది అక్కడ గాంధీలో? ఓకే, 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 ఓకే సార్. అట్లా ఎట్లా ఉంది మీకు, ఉదయం నుంచి డైట్ ఏమి ఇస్తారు అక్కడ, ఫెసిలిటీస్ ఏమున్నాయి, డాక్టర్లు ఎంతసేపటికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు, అసలు టోటల్ సిచ్యువేషన్ చెప్పండి సార్ ఓవరాల్గా. మేము అక్కడ మాకు తెలియదు నిజంగా, మీలాంటి వాళ్ళు చెప్తేనే అక్కడ ఉన్నటువంటి రియాలిటీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమేమి టెస్టులు చేశారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మీకు పోయినప్పటి నుంచి ఏమైనా టెస్టులు చేశారా? ఏమేమి టెస్టులు చేశారండి? బ్లడ్ శాంపిల్స్ స్వాబ్ తీసుకున్నారు, ముక్కులో నుంచి స్వాబ్, బ్లడ్ శాంపిల్ కాదు, మీకు ముక్కులో నుంచి స్వాబ్, నోట్లో నుంచి స్వాబ్ తీసుకున్నారా? మీరు మీ ముక్కులో నుంచి నోట్లో నుంచి లాలాజలం తీసారా? ముక్కులో నుంచి స్వాబ్ ఇది స్వాబ్ టెస్ట్ పాజిటివా నెగిటివా? ఓకే, స్వాబ్ టెస్ట్ పాజిటివ్ అని పాజిటివ్ ఉన్నాడు కదా, ఎస్ ఎస్ అడ్మిట్ చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇది అంటే మనకు డైరెక్ట్ ప్రస్తుతం గాంధీలో ఉదయం 8 ఉదయం 8 గంటలకు అయినటువంటి వ్యక్తికి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా ఆపడం, అప్పటి తర్వాతనే అడ్మిట్ చేసుకోవడం, ఇంటే ఈ పరిస్థితి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఇట్ ఈస్ ఓవర్ క్రౌడెడ్, నో డౌట్ ఇన్ ఇట్. అంటే ఖాళీగా ఉంటే ఎవరు అడ్మిట్ చేయకుండా ఉండరు, ఇట్ ఈస్ ఓవర్ క్రౌడెడ్.
బికాస్ ఫ్లడ్డింగ్ అవుతుంది ఇప్పుడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫ్లడ్డింగ్ అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ పెరుగుతుంది, పాజిటివ్ పెరుగుతుంది, అది అందరికి తెలిసిన విషయం. ఇందాక చెప్పారు 130 కోట్ల జనాలు ఉన్నారు, 130 కోట్ల జనాలు ఉన్నట్టు అందరికి తెలుసు. అయితే ఇక్కడ ఇందాక బాలాగారు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే ఓన్లీ ఒకే ఒక నోడల్ సెంటర్ గా గాంధీని తీసుకొని మాత్రమే అందరినీ అక్కడికే రమ్మంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికే ఫ్లడ్డెడ్ చేస్తే అది ఆ డ్యామ్ విరిగిపోతుంది ఏదో ఒక టైంలో. అందుకోసమే మన రాష్ట్రంలో ఎన్నో డిస్ట్రిక్ట్ సెంటర్లో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. మనకు వెన్నెముక, దేశానికి రైతు వెన్నెముక అన్నట్టు ఎట్లనో ఆరోగ్యానికి కూడా పిఎస్సిస్ అంటాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది కూడా ఒక వెన్నెముక. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని ఎందుకు స్ట్రెంగ్తెన్ చేయలేకపోతున్నారు? ఈరోజు కరోనా క్రైసిస్ అనేది ఇదొక కమ్యూనిటీ డిసీజ్, దీనికి కమ్యూనిటీ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బాగా పనిచేస్తే సరిపోతుందండి. అది అక్కడితోనే అయిపోతుంది. గవర్నమెంట్ ఒకటి సూపర్ స్పెషాలిటీ దాని గురించి ఆలోచించాల్సింది. డిస్ట్రిక్ట్లలో స్క్రీనింగ్ ఎవరు చేయట్లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చేస్తున్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తున్నారు. లేదండి ఐసోలేటెడ్ సెంటర్స్ ఈవెన్ భూపాలపల్లి లాంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇవాళ ఐసోలేటెడ్ సెంటర్స్ పెట్టారు, ఐసోలేటెడ్ వార్డ్స్ పెట్టారు, ఐసోలేటెడ్ ఐసీయూ సెంటర్లు పెట్టారు. దేర్ ఇస్ అబ్సల్యూట్ లేదు అనట్లేదు సార్. ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది, కానీ ఎందుకు ఈ రకమైన ప్రాబ్లమ్ నేను గతం ఇందాక మీకు చెప్పింది కూడా ఏంటంటే ప్రభుత్వం 1% మాత్రమే చిత్తశుద్ధితో 1% మాత్రమే చేస్తుంది. డైరెక్ట్ గా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే గతంలో కూడా మనం మీడియాలో కూడా చూస్తున్నాము, ఇది కామన్ గా వచ్చేదే కాబట్టి మనము దీంతో పాటు సహజీవనం చేయాలి, ఎస్ చేయాలి, కాదనట్లేదు. కానీ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఎంతసేపు ఉన్నా ఎకానమీ పడిపోతుంది, రెవెన్యూ పడిపోతుంది, డెవలప్మెంట్ లేదు, రెవెన్యూ జనరేషన్ లేదన్నప్పుడు ఈ డబ్బులన్నీ మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల నుంచి అయిపోయిన డబ్బులన్నీ ఎందుకు మనం ఖర్చు పెట్టలేకపోతున్నాం, తిండి పెట్టలేకపోతున్నాం? ఈరోజు మన భారతదేశంలో ఒక 90 రోజుల పాటు మనం కామన్ మ్యాన్కి, డబ్బులున్న వాళ్ళకి పక్కన పెట్టేయండి, డబ్బులు లేని వాళ్ళకి, కనీసం మిడిల్ క్లాస్కి కానీ బిలో పావర్టీ లేని వాళ్ళు కానీ తిండి పెట్టలేని దౌర్భాగ్యంలో ఉన్నామంటే మన దేశం ఎటువైపు ఉంది? మనం ఇంకా మాట్లాడుకుంటున్నాం ఇండెక్స్లో ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ, పాస్ట్ 70 ఇయర్స్ వీఆర్ టెలింగ్ దట్ ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ ఏ ఓల్డర్ మ్యాన్ ఇన్ 90 ఇయర్స్, ఐఎమ్ లిజన్ ద సేమ్ వర్డ్స్, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. ఇండియా నెవర్ బి డెవలప్ బికాస్ ఓన్లీ ద రీజన్ హియర్ సిటిజన్ ఇస్ అ వాయిస్లెస్. ఎందుకు వాయిస్లెస్ అనేది కూడా నేను మీకు చెప్తాను. చర్చ మరో ముంబై కానుందా అనేటువంటిది ఎందుకంటే చర్చ ఉహాన్ అవుతుందండి. భారతదేశము ఇంకొక ఉహాన్ కూడా అవ్వచ్చు, జరిగింది తెలంగాణ ఒకటే మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. తెలంగాణతో పాటు మనం ఇతర ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు వర్షాలు ఎక్కువ పడతాయి, వర్షాలు పడినప్పుడు సీజనల్ డిసీజెస్ పెరుగుతాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం నేను నా యొక్క బాల్య స్నేహితుడు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు పలానా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో. నేను తనకి కాల్ చేసి మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ముంబైలో కార్పొరేట్ హాస్పిటల్లో 50% బెడ్స్, అవి వార్డ్లో ఉన్నటువంటి బెడ్స్ కావచ్చు, ఐసీయూలో ఉన్న బెడ్స్ కావచ్చు, 50% ఆఫ్ ద బెడ్స్ వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళ యొక్క వైద్య సిబ్బందికే సరిపోవట్లేదు. ఓకే, అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి ఇన్ఫెక్షన్ బాంబేలో. సో అదే ఇప్పుడు ఈ రోజు చూస్తే కనుక, ఈ రోజు మీరు పేపర్ చూసినా కనుక ఒక 75 మంది డాక్టర్లకి, అంటే ప్రొఫెసర్స్ నుంచి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్స్ వరకు, అలాగే 22 మంది డైరెక్ట్ గా అంటే పేషెంట్ కి ఎక్స్పోజర్ అయ్యే నర్సింగ్ స్టాఫ్ కూడా పాజిటివ్ వచ్చింది. సో ఈ రోజు ఇది రాను, ఇంకా ఇంకొక వీక్ గానీ జూలై ఎండ్కి వచ్చేసరికి ఈ సంఖ్య ఇంకా దారుణంగా పెరిగిపోయి ముంబై కంటే దారుణమైన పరిస్థితి మనం ఎదుర్కోవచ్చు. అయితే ముందు నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, వైద్యులు, వైద్య సిబ్బంది, లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వీళ్ళందరూ ఈ యొక్క కనపడని వైరస్ చాలా చెప్పుకుంటున్నాం, వారు వైరస్ తో యుద్ధం చేస్తున్నాం, వీళ్ళందరూ మొదటి వరుసలో ఉన్నారు, వీళ్ళందరికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదని. ఎక్కడ ఎవరు కాపాడుకుంటున్నారు? మీరు 2 రోజుల ముందు ఒక పేపర్ లోపల న్యూస్ చూసినట్లయితే, మీరు చూసినారో లేదో తెలియదు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ కోవిడ్ పేషెంట్స్లకి ట్రీట్మెంట్ చేస్తూ ఆ యొక్క డాక్టర్కి కోవిడ్ పాజిటివ్ వస్తే కనుక ఆ డాక్టర్ మాత్రమే రెస్పాన్సిబుల్ అని సుప్రీంకోర్టులో వీళ్ళు అఫీషియల్గా ప్రొడ్యూస్ చేశారు. అంటే దీని గురించి ఇంకా గవర్నమెంట్ అంటే మేము రెస్పాన్సిబుల్, ఎవరు డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఎవరైతే ఆ వైరస్తో సోకుతుందో వాళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్పేశారు. అంటే సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానము, మనం ఇప్పుడు చేయలేము, ఏం చేయలేము. మరి ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఈ యొక్క ముందు వరుసలో ఉండి మరి దీంతో పోరాడే డాక్టర్ల పరిస్థితి ఏంటి? ఎవరు కాపాడుకుంటారు? వాళ్లకు ఫ్యామిలీస్ లేవండి, వాళ్ళకి లైఫ్ లేదండి. సార్ విజయభాస్కర్ గారు, ఇది నిజంగా ఇది ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే ట్రీట్మెంట్ చేసేటువంటి వ్యక్తికి, డాక్టర్కు స్వయాన, ఇప్పుడు ఏదైతే దేవుడు అని మనం చెప్పుకుంటున్నామో కరోనా వైరస్ టైంలో,
ఆయనకు వరిస్తే ఆయన సేవ ఆయననే బాధ్యుడు అనేటువంటిది ఎంతవరకు ఇది కరెక్ట్ సార్? అంటే పీపీ కిట్ల దేర్ ఇస్ అ మిస్ఇంటర్ప్రిటేషన్. అక్కడ ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఆబ్వియస్గా అస్సలు ఇన్ఫెక్ట్ కారు, డెత్ కాదు అనే నోబడీ కెన్ టెల్ ఇన్ దిస్ వరల్డ్. డబ్ల్యూహెచ్ఓ కూడా ఎక్కడ చెప్పదండి. దెర్ ఈజ్ అ హై ఎక్స్పోజ్డ్ ఏరియాలో ఎప్పుడైతే హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారో ఆబ్వియస్గా ఎక్స్పోజర్ వస్తుందండి. ఎక్కడో దగ్గర సమ్ లీకేజ్ పాయింట్ విల్ బి దేర్, దే విల్ బి ఎక్స్పోజ్డ్. అన్లెస్ అంటిల్ యూ ప్రాపర్లీ వేర్ పీపీఈ కిట్స్, యూ ప్రాపర్లీ మేనేజ్ పీపీఈ కిట్స్, దెర్ ఈస్ అ ఛాన్సెస్ ఫర్ ద ఇన్ఫెక్షన్, ఒక్కటి. రెండోది, ఇట్ ఈస్ ద వే టు ఎంకరేజ్ ద డాక్టర్ టు టేక్ మచ్ మోర్ కేర్. అంటే ఫీల్డ్లో మీరు పనిచేసినప్పుడు ఇంకా మీరు కేర్ఫుల్గా మీ వర్క్ ఎగ్జిక్యూషన్ చెయ్యండి అనే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఒక గ్యారంటీ చెప్తున్నారు. అంతే తప్ప ఇక్కడ అన్నెసర్లీ మిస్ఇంటర్ప్రిట్ చేసేసి గవర్నమెంట్స్ని అంత ఈజీగా, ఇప్పుడు దిస్ ఇస్ కరోనా, కరోనా అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్, ఇట్స్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ. ఈవెన్ ద గవర్నమెంట్ నోస్ అబౌట్ ఇట్. సరే, లాక్యూన్ ఉన్నాయి, ఆ లాక్యూన్ మనం ఎత్తి చూపడం మన బాధ్యత. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, చేయట్లేదు అనేది ఎవరు అనట్లేదు. దాంతో పాటే ప్రతిపక్షాలు కావచ్చు, కొద్దిసేపటి కింద డైరెక్ట్ గవర్నర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. అయితే ఒకటి బాలగారు, మీ దగ్గరకు వచ్చేకంటే ముందు ఒక చిన్న క్వశ్చన్. మళ్ళీ ఒక కాలర్ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నటువంటి వ్యక్తి, చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి. తప్పకుండా 100% అండి, ఖచ్చితంగా అదే దాని గురించే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ముందులో మీరు కూడా మీ ఇచ్చినటువంటి సమాచారం చాలా విలువైనది. సార్, చెప్పండి. బాలగారు ఆయన చెప్పినటువంటిది, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, నన్ను తీసుకొచ్చి గాంధీలు వేసిరు, ఓకే, మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది, నా నేను తిరిగిన ఫ్రెండ్స్ పరిస్థితి ఏంది, ఏంది ఇంట్లో మహిళలు కానీ? అదేండి, నేను ఇందాక మాట్లాడుకున్న విధంగా లాక్డౌన్ 5 ఫేసెస్. ఈరోజు మనం 5.0 ఎంచక్క చంకలు గుద్దేసుకొని 1.0, 2.0, 3.0 అని దాన్ని ఒక ట్రెండీగా సృష్టించుకున్నాం. కానీ అసలు ఈ ఓ అంటే ఏంటో తెలుసా? అరే, నువ్వు గ్యారంటీగా ఓలో పడిపోతావు, ఇంకా ఓలో తప్ప నీకేం లేదని చెప్పేసి ఒక నిదర్శనం అనమాట. ఇక్కడ మనము వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, లాక్డౌన్ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు ఏదైతే మీరు క్వారంటైన్ చేశారో, హోమ్ క్వారంటైన్ కావచ్చు, లేకపోతే సొసైటీ క్వారంటైన్ కావచ్చు, లేకపోతే కంప్లీట్ స్టేట్ క్వారంటైన్ కావచ్చు, ఈ క్వారంటైన్ చేసిన టైంలో మీరు అక్కడ బందీకృతం చేశారు కదా, చేసిన టైంలో అక్కడ లోకల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ టెస్టులు చేయాలి. పేపర్ టెస్ట్ అంటే ఏంది, చాలామంది దానికి ఏంది కొత్తగా మాట్లాడుతున్నారు పేపర్ టెస్ట్ అంటారు. పేపర్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఒక చెక్ లిస్ట్. ఎవ్రీ డే 14 డేస్ అన్నారు డిసీజ్ రావడానికి, సిమ్టమ్స్ ఎలా వస్తాయని చెప్పారు, డబ్ల్యూహెచ్ఓ మనకు గైడ్లైన్స్ ఇచ్చింది, దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఓటర్ కార్డ్స్ని ఏ విధంగా అయితే మనం చెక్ లిస్ట్ పెట్టుకుండా ఓట్ వేసాడా లేదా, టిక్ ఓట్ అయ్యలేదా టిక్, ఈ విధంగా పెట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లోంచి బయటికి రాకొనొచ్చు అని ఓట్ వేస్తాం మనము. అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి గ్రామాలలో, అలానే మండలాలలో, అలానే మన డిస్ట్రిక్ట్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా వార్డు వైజ్గా ఏదైతే మనం ఎలక్షన్స్కి వార్డు అయితే డిఫైన్ చేసి పెట్టున్నామో, పోలింగ్ బూత్స్ డిఫైన్ చేసి పెట్టినామో, వాటిని ఓపెన్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా టిక్ చేయండి. ఈరోజు నీకు డిసీజ్ వచ్చిందా లేదా, రాలేదంటే రాలేదు, ఏం డిసీజెస్ లేవా లేవు, ఇలా 14 డేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ టెస్టులు చేసి ఉండాలి. ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కింద కరోనా టెస్టులు చేసి ఉండాలి. ఈ విధంగా చేసి ఉండింటే మనకు డేటాబేస్ వచ్చిండేది. ఈ డేటాబేస్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ 5th ఫేజ్లో ఉన్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 14 డేస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా మళ్ళీ ఎక్సెస్ వచ్చిందా, మళ్ళీ రిపోర్ట్, ఎవ్రీ టైం రిపోర్ట్ అనమాట. ఇక్కడ ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరెవరితో ఉంటారో వాళ్ళని సపరేషన్ చేయడం అనేది జరుగుతుంది మనకు. ఈ డేటా లేకపోవడం వల్ల ఈరోజు ఏమైపోతుందంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకు అయిపోదు? భయభ్రాంతులు అయిపోయారు జనాలు. ఇక్కడ ఎందుకు భయభ్రాంతులు అయిపోయారంటే తిండి లేదు, తినడానికి తిండి లేదు, ఏమీ దొరకట్లేదు, డబ్బులు ఉన్నోలేమో, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వాడు తింటున్నాడు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఈరోజు ఉద్యోగం చేసుకుంటే కానీ 15,000 రూపాయలు సాలరీ రాదు వాడి దగ్గర. సాలరీ లేకుండా ఒక 2 మినిట్స్ నేను కంప్లీట్ చేశాను, సాలరీ లేని పక్షంలో 2 మంత్స్ వాడి దగ్గర డబ్బులు ఏ విధంగా వెళ్ళి తీసుకొస్తాడు, ఏ విధంగా తింటాడు? గవర్నమెంట్ ఏమంటుంది, 5 కిలోలు రైస్ ఇస్తున్నాం మేము అందరికీ సప్లై చేస్తున్నాం అంటారు. వాస్తవంగా చెప్పాలంటే వైట్ కార్డర్లు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మిడిల్ క్లాస్కి ఎవరికి సప్లై చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అంటే ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాను. మన దగ్గర
కొన్ని లక్షల టన్నుల గ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయి, ఫుడ్ మన దగ్గర ఉన్నాయి, అలానే కావాల్సిన ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకు చెప్తుంది. ఉన్నప్పుడు ఇచ్చే దౌర్భాగ్యం లేదు, మేము ఇవ్వము, స్టేట్ గవర్నమెంట్ అడిగితే ఇస్తామంటున్నారు. అంటే తిండి తినడానికి కూడా అడుక్కోవాలనా ఈరోజు? ఈ దేశం మనం ఏమని రాసుకున్నాం? పెరంబల్లో ఏమని రాసుకున్నాం? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం. మన గురించి రాసుకున్న రాజ్యాంగము ఎవరో కూర్చొని ఈరోజు ఒక నిమిషం ఎవరో కూర్చొని పరిపాలిస్తూ కూర్చుంటే డైరెక్షన్ లో పబ్లిక్ మాత్రం ఇక్కడ అడుక్కుంటూ కూర్చోవాలనా? ఇట్ ఈస్ నాట్ దే ఆర్ రైట్. They are in the country for the welfare government has to do. Yes, yes. It's their responsibility to take care of the people. Yes, 100%. Now, if ఇది ఇలానే కానీ జరిగితే మనం ఇందాక గత వారంలో చూసాము, యుఎస్ఏలో ఏదైతే పీపుల్ వార్ వచ్చిందో ఇండియాలో పీపుల్ వార్, డబల్ పీపుల్ వార్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ వార్ కానీ ఒక్కసారి ఇండియాలో ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా మన గవర్నమెంట్ చిత్తశుద్ధి లేకుండా ఇంకా ఇవి సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నాయి, చైనాతో వార్ అంటున్నాయి, పాకిస్తాన్తో వార్. ప్రతి దేశం వాళ్ళ దగ్గర ఉన్న వైరస్ తో వాళ్ళు వార్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు. వాళ్ళకే టైం లేదు. ఇలాంటి టైం లో కూడా పాయింట్ రైజ్ చేశారు ఇందాక, ఏమన్నారంటే ప్రైమరీ కాంటాక్ట్స్ కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా లేదండి, ఎంటైర్ ఫ్యామిలీ స్టాంప్డ్ అండ్ క్వారంటైన్ అవుతున్నారండి. అలా టిపికల్ గా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్లకు కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు, ఎవరికైతే సిమ్టమ్స్ లేవో వాళ్ళని కూడా క్వారంటైన్ చేసి రెగ్యులర్గా డైలీ హెల్త్ వర్కర్స్ అంగన్వాడీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ క్లినికల్ డేటా నోట్ చేసుకుని చేస్తున్నారు. ఇంకోటి మోడీ గారు మంచి ఆరోగ్య సేతు అనే యాప్ ఇచ్చారు. ఎవ్రీబడీ ఇస్ హావింగ్ వాట్సాప్. మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ సార్, చిన్నది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది ఇక్కడ స్టేట్ అన్నారు, ఇట్స్ ఓకే. ఐసీఎంఆర్ మించి చేయలేరా ఇక్కడ? స్టేట్ కి సీఎం నుంచి ఆర్డర్స్ ఎలా వస్తాయో మెడికల్ వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐసీఎంఆర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళ గైడ్ లైన్స్ ఇవాళ ఎవ్రీబడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఐసీఎంఆర్ అనే ఒక ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ మానిటరింగ్ ఎంటైర్ కంట్రీ మెడికల్ సిచ్యువేషన్. వాళ్ళని కాదని మనం ముందుకు పోలేము, వెనకకు పోలేము. ఐసీఎంఆర్ కాదని కాదు, జనరల్ గా మనం ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. మీకు ఎక్కడ డెఫిసిట్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాక్ని ఉన్నాయి అవి చూపెట్టండి. ఏ పర్సన్ కి తక్కువ అయింది, ఏ పర్సన్ కి ఎక్కువైంది అది చూపెట్టండి. గవర్నమెంట్ అసలు దాదాపు గవర్నమెంట్ అసలే చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. మాట్లాడకండి, ఎందుకంటే ఐ టెల్ యు, ఇది 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 యుద్ధం టైం, ఇది ఒక యుద్ధం. మోడీ కూడా ఇది ఒక ఛాలెంజింగ్ పాయింట్ అండి మోడీ గానీ ఇదే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ జనరల్ గా విమర్శించడం ఒకటి, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ఫ్యామిలీ గురించి క్వారంటైన్ చేశారు. ఐసీఎంఆర్ సంబంధించి గైడ్ లైన్స్ అంటారు, వాళ్ళు 10 మందికి చేయమని చెప్తారు సార్, ఎగ్జాంపుల్ అనుకుందాము. 100 మందికి చేద్దా సార్? అట్లా 10 మంది లేదండి, 10 మందికి చేయమని సింప్టమ్స్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సింప్టమ్స్ నెంబర్ చెప్పలేదు. ఐసీఎంఆర్ గానీ డబ్ల్యూహెచ్ఓ గానీ అవి కొంచెము పెద్ద సంస్థలు కావచ్చు, వాళ్ళ నుంచి గైడ్ లైన్స్ వస్తావచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, క్లినికల్ ప్రాక్టీస్ లో బెడ్ సైడ్ ప్రాక్టీస్ చేసేటువంటి ఇండివిజువల్ ఇంటెన్సివిస్ట్ గా నేను ఒక మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కడో ఒక దగ్గర ఒక సంస్థలో ఏసీ రూములలో కూర్చొని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తే they have thousands of workers who are in the field work. No, I will not accept. You cannot blame ICMR just like that. AC room lo kurchoni enjoy chestunnaru anadi ad absolutely wrong word. Endukante no, they have the team, they have no, see, I'll tell you. Meeru ICMR ni gaani state government gaani central government gaani blame cheyalanukunte atla generalize cheyakandi, specific ga maatladandi. Oka AC room lo kurchoni oka AC room lo kurchoni
మీ ఇన్స్టిట్యూషన్ కు మీరు ఎంత రెస్పాన్సిబుల్ చెప్పండి సార్? మీరు పనిచేసే ఇన్స్టిట్యూషన్ అంతే, ఐసీఎంఆర్ కూడా రెస్పాన్సిబుల్. ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినది రిలీజ్ చేస్తున్నారు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు తోటి డాక్టర్లుగా లేకపోతే మేము వాళ్ళ ఆ సంస్థల గైడ్ లైన్స్ కింద పనిచేసే, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. జరుగుతుంది ఏంటంటే సార్, సార్ మీకు ఒక నిమిషం క్లారిటీ ఇస్తా సార్, మనము సార్ క్లినికల్ ప్రాక్టీస్ లో ప్రతి ఒక్క పేషెంట్ ఆ గైడ్ లైన్స్ లో ఫిట్ అవుతారా సార్? దెన్ డోంట్ బ్లేమ్ సమ్ పర్టిక్యులర్ పీపుల్. నో నో, ఐ యామ్ నాట్ బ్లేమింగ్. వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అన్న మాటని సార్, ఎంజాయ్ కాదు సార్. మనము సార్ 100 పేషెంట్ చూసి, సార్ 100 పేషెంట్ లను చూసి మనం ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తామండి. సో మనకు నెక్స్ట్ వచ్చే పేషెంట్ ఆ 101 పేషెంట్ కావచ్చు. సో 100 పేషెంట్లకు ఉన్నటువంటి ఆ గైడ్ లైన్స్ 101 పేషెంట్ కి వర్తింపకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు క్లినికల్ ప్రాక్టీస్ లోపల ఒక డాక్టర్లుగా గైడ్ లైన్స్తో పాటు పేషెంట్ యొక్క క్లినికల్ కండిషన్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు సార్ అన్నట్టు ఎవరిని బ్లే, మేము ఇప్పుడు మేము కూడా మనము ఎవిడెన్స్ బేస్డ్ చేస్తున్నాము. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రెస్పిరేటరీ సొసైటీ కానీ లేకపోతే ఏహెచ్ఏ అమెరికన్ హార్ట్ అసోసియేషన్, మేము వాటన్నిటికీ కట్టుబడి ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, ఆ గైడ్ లైన్స్ అనేటివి ఒక 1000 మందిని చూసి రాస్తారేమో, కానీ మనకు వచ్చే పేషెంట్ 1001 పేషెంట్ కావచ్చు. సో ఆ గైడ్ లైన్స్ లోపల తన యొక్క సింప్టమ్స్ కానీ తన ట్రీట్మెంట్ కానీ కొంతవరకు ఫిట్ కాకపోవచ్చు. సో అందుకోసమే తప్ప మనం ఏ సంస్థను బ్లేమ్ చేయమండి. ఎందుకంటే అవును సార్, రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ ఐఎమ్ టాకింగ్. సింపుల్ గా ఒక 10 మంది 20 మంది తీసుకొని వాళ్ళు డేటా రిలీజ్ చేయాలండి. ఓవరాల్ గా దే హ్యావ్ ద పీపుల్ అరౌండ్ ద ఇండియా, అపార్ట్ ఫ్రమ్ దట్ కోఆర్డినేట్స్ విత్ ద డబ్ల్యూహెచ్ఓ అండ్ మెనీ అదర్ కంట్రీస్ ఆర్గనైజేషన్స్ తోటి కోనసైడింగ్ సబ్. వాళ్ళు బిఫోర్ పుట్ ద పెన్ దే విల్ థింక్ 100 టైమ్స్. ఇక్కడ ఒకటి సార్, ప్రధానంగా మీరు అన్నట్టు విజయవంతంగా ఒక మాట నేను ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించలేదు. కింది స్థాయిలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలను క్వశ్చన్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్యలను అభినందిస్తున్నాం. డ్యూరింగ్ కోవిడ్ లో సఫర్ అయింది మెయిన్ గా మైగ్రెంట్ లేబర్ ఫస్ట్ అండ్ ఫార్మర్స్. ఎగ్జాక్ట్లీ దే ఆర్ ద సఫరర్స్. వి హావ్ టు షో సింపతి, వి హావ్ టు టోస్ ఇంపతి, వి హావ్ టు హెల్ప్ దెం, దేర్ ఇస్ నో డౌట్ ఇట్. బట్ దేశమంతా ఒకటైంది వారికి సమస్యలను పరిష్కారం చేయడానికి. అట్లాంటి ఇష్యూస్ మీరు ఇట్లాంటి ఇష్యూస్ బయట పెట్టాలి. 100% ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఎక్స్పోజ్ అయ్యి మేము ఇప్పటికే దానికి సంబంధించి అనేక డిబేట్ చేయడం జరిగింది. వాళ్ళని రాబడకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి లాక్యూన్ ఏదో చూడండి. బట్ సింప్లీ ఆర్గనైజేషన్ ని వాళ్ళేదో ఇప్పుడు ఐఎమ్ రన్నింగ్ 100 బెడ్ హాస్పిటల్. నో నో, ఐఎమ్ రన్నింగ్ 100 బెడ్ హాస్పిటల్. నేను ఇక్కడ కూర్చొని కూడా హావ్ టు మానిటర్ 100 బెడ్స్. హావ్ టు కాల్ ద సిస్టర్. మీకే ఒక క్వశ్చన్ సార్, మీకే ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. మీ తర్వాత డైరెక్ట్ నేను బాలగారి దగ్గరికి వెళ్తాను. అప్పటి నుంచి బాలగారు వెయిట్ చేస్తున్నారని వ్యూ చెప్పడానికి మేజర్ ఒకటి సార్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్, మీరు ఒక సీనియర్ డాక్టర్గా ఇన్ని సంవత్సరాల మీ అనుభవం రీత్యా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి పీపీఈ కిట్ల పైన అనుమానం వ్యక్తం అవుతుంది అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. డైరెక్ట్ డాక్టర్లే దీని మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు మీరు 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 బ్లేమ్ చేయడంలో తప్పు లేదండి. బికాజ్ ఎప్పుడైతే క్రిటిసైజ్ ఉంటుందో అక్కడే దేర్ విల్ బి ఛాన్సెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద మిస్టేక్స్. అబ్సల్యూట్లీ రైట్. సో నేను అనేది ఏంటంటే, ఇనిషియల్ గా N95 మాస్కులు తక్కువ ఉండే, ఇప్పుడు N95 మాస్కులు వచ్చాయి, పీపీ కిట్స్ వచ్చినాయి. ఇన్వేరియబ్లీ పీపీ కిట్స్ ఓటీలో వాడే పీపీ కిట్స్ వేరున్నాయి, వార్డులో వాడే పీపీ కిట్స్ వేరులో ఉన్నాయి, కోవిడ్ పాజిటివ్ ఉన్న ఐసీయూ బెడ్లో వాడే పీపీ కిట్స్ వేరుగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ లినెన్, క్వాలిటీ ఆఫ్ లినెన్ అండ్ దెన్ కంప్లీట్ ప్యాకింగ్ టాప్ టు బాటమ్. మరొక క్వశ్చన్ సార్, మీరు చెప్పిన దాంట్లో నుంచి పీపీఈ కిట్లు ఒకటే చాలా, అసలు పీపీఈ కిట్లు హజ్మత్ కిట్ వాడే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ, హజ్మత్ హజ్మత్ కిట్ అనేది ఉంది, హజ్మత్ పీపీఈ కిట్ ఇదేనా? చెప్పినట్లు ఏంటంటే, పీపీఈ కిట్స్ అనేటివి ఇప్పుడు అవైలబిలిటీ పెరిగిందండి. కాకపోతే నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అంటే ఒక డాక్టర్గా మనం చెప్పేది ఏంటంటే,
పీపీస్ అన్ని మనము వాడిన తర్వాత కూడా ఆ యొక్క వైద్యునికి సోకదు, లేకపోతే వైద్య సిబ్బందికి సోకదని రూల్ లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నది, అందులో ఎన్నో చట్టాలు రాసుకున్నాము, న్యాయ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా నేరాలు జరుగుతున్నాయా లేవా? ఎగ్జాక్ట్ జరుగుతున్నాయి కదా. అంతే, ఇప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ నేను పీపీఈగా ఒకసారి దానితో పోల్చితే నేరాలు అనేటిది కూడా ఇన్ఫెక్షన్గా నేను పోల్చుతున్నాను. సో ఇవన్నీ పీపీ వాడిన తర్వాత కూడా రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఏంటంటే, ఇది నిజంగా మన దేశమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య. సో దీన్ని మనం ఇండివిజువల్గా మనము బ్లేమ్ చేసుకుంటూ పోవడం కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా అంటే రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా. ఇదివరకు మనం ఏమనుకున్నామంటే అగ్రరాజ్యాలు మేము ఏంటంటే మేము అగ్రరాజ్యం అని జబ్బలు చర్చించాలి. బ్రిటిష్ హెల్త్ సిస్టమ్ కానీ అమెరికన్ హెల్త్ సిస్టమ్ కానీ కుప్పకూలిపోయాయి. మన భారతదేశ సిస్టమ్ తో కూడా అది ఇప్పుడు పోల్చుకోవాలనే స్టేజ్ లో ఉన్నాయి. సో దీని విషయంలో నిజంగా మన వ్యవస్థ ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉంది. ఆ విషయంలో మన దేశం వైపు చూస్తున్నది ఏం జరుగుతుంది భారతదేశంలో. నిజంగా రిలాక్సేషన్ చాలా దేశాలు ఇవ్వడానికంటే ముందు కూడా మన దేశం వైపు చూసారు. అంటే వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళు ఏ రకంగా రిలాక్సేషన్ అంటే సడలింపు ఇవ్వబోతున్నారని కూడా చాలా దేశాలు మన దిక్కు చూసినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కూడా, ఇది నిజంగా మనం అనుకుంటాం ఏంటంటే కరోనా వచ్చి సిస్టమ్ ని బ్రేక్ చేసింది అంటారు. కాదండి, సిస్టమ్ బ్రేక్ కావడం వల్ల ఉండే లాక్యునా ఏందో మనకు కరోనా వైరస్ చూపించింది. దీని వల్ల నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ, హెల్త్ సిస్టమ్ నుంచి కానీ, మన యొక్క ఇన్సూరెన్స్ సిస్టమ్ నుంచి కానీ, ఈ యొక్క ఆహార భద్రత లేకపోవడం కానీ, ఇవన్నిటిని కూడా అది ఎత్తి చూపింది. సో దీన్ని ఇకపై దీన్నంతా కూడా మనము కప్పిపెట్టే ధోరణిని అలవర్చుకోవాలని. ఒకటి బాలగారు, మేజర్ ఒకటి, మనం చైనాను కూడా దాటేసింది ఈరోజు మహారాష్ట్ర అనేటువంటిది. అంటే ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిబేట్ కాదు, కానీ ఆ సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా, నిర్లక్ష్యం చాలా రాజ్యం వెళ్తుందా తెలంగాణలో అనేటువంటిది ప్రధాన కోశం. అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏందండి? అక్కడ ఎందుకు కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైనాయి, ఇక్కడ ఎందుకు కూడా ఈ మధ్య కాలంలో కేసులు ఎక్కువ నమోదవుతా ఉన్నాయి? రోజు వందల సంఖ్యలో కేసులు, మరణాలు కూడా నిన్న 14. మహారాష్ట్ర వర్సెస్ తెలంగాణ అంటారు, సింపుల్ అంతేనా? నాట్ వర్సెస్, దాని లెక్క కాబోతుందా? అదే, నథింగ్ బట్ వర్సెస్. వర్సెస్ అన్నప్పుడు మీరు అక్కడ క్లియర్ కట్ గా మీరే ఆన్సర్ ఇచ్చేసారు. వర్సెస్ అంటే ఏంటి? పోటాపోటీ అంటే నథింగ్ బట్ ఆల్మోస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి మనం వర్సెస్ అంటున్నాం. అంటే మహారాష్ట్ర ఏకంలో ఉన్న ఇంకొక రేస్లో ఉన్న ఇంకొక స్టేట్ ఏదైనా తీసుకుంటున్నాం అంటే తెలంగాణ అనేసి మనకు వచ్చేసింది. అంటే వర్సెస్ అని నేను ఎందుకన్నానంటే, యా అబ్సల్యూట్ అవ్వబోతుంది అంటే దానికంటే విన్ కూడా అవచ్చు, అంటే ఇంకా ఎక్కువ కూడా అవచ్చు, మహారాష్ట్ర కంటే ఎక్కువ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే కూడా నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. మెట్రోపాలిటన్ సిటీస్లో మీకు పబ్లిక్ సైకలాజికల్గా ఏమైపోతారంటే, వీళ్ళు ఒక క్వారంటైన్ చేస్తే ఇమీడియట్లీ సైకలాజికల్గా వీళ్ళు డిజార్డ్ అయిపోతారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి, బయట రోమింగ్కి, లేకపోతే చిట్చాటింగ్కి, వీటికి బాగా అలవాటు పడిపోయిన జనాలు అనమాట వీళ్ళు. ఎంతసేపు మీరు ఒక క్వారంటైన్, ఒక హోమ్లో క్వారంటైన్ చేస్తే వీళ్ళకి ఏం చేయాలో తోచదు. గిల్లగిల్ల కొట్టుకుంటూ ఉంటారు చేపలాగా. ఇమీడియట్లీ అక్కడ వచ్చి వీళ్ళు చేసేది ఏముండదు, టైం పాస్. మళ్ళీ బయటకు వచ్చి చేసేది కూడా దే డూ జస్ట్ టైం పాస్ చేసుకోవడము, చిట్చాట్స్ చేసుకోవడము, లేకపోతే తిరగడము, ఎంజాయ్మెంట్ మూమెంట్. ఈ ఎంజాయ్మెంట్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు ఏంటంటే వీళ్ళ బ్రాటప్ స్టైల్, సొసైటీ యొక్క బ్రాటప్ స్ట్రక్చరల్ డిజైన్డ్ అయిన ఒక కల్చర్. అంటే మన ఇండియన్ కల్చర్ చాలా మంచిది, కానీ పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాటలు ఏదైతే మంచిగా ఉన్నాయో వాటిలో కొన్ని సడలింపులు కూడా కావాలి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకు నేర్చుకోవాలి. ఒక క్లారిఫికేషన్ ఇస్తాను, మహారాష్ట్రకు తెలంగాణకు డిఫరెన్స్ మళ్ళీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇవన్నీ వారు చెప్పిన అన్ని 1% 10% రీజన్ వచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడు బేరీజ్ చేసుకోవాలంటే మర్కాజ్కు ముందు, మర్కాజ్ తర్వాత. మర్కాజ్కు ముందు మన దేశంలో ఎక్కడ ప్రబలం లేదు, కానీ మర్కాజ్ తర్వాత బాంబే ఎక్కువ, బాంబేకి ఢిల్లీ నుంచి మర్కాజ్ వ్యక్తులు ఎక్కువగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆర్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఆ ఏరియాలో అది కూడా బాంబేలో, మహారాష్ట్ర మొత్తం కాదు, వీఆర్ సీన్ ఓన్లీ బాంబే సిటీ. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్, ద మర్కాజ్ ఇంట్రూడర్స్ ఇన్ బాంబే వాజ్ వెరీ హై, దట్ ఈస్ ద వన్ రీజన్. అందుకే మన దగ్గర తక్కువ ఉంది, అక్కడ ఎక్కువ ఉందండి. సార్ ఒకటి, ఆ టైంలో లాక్డౌన్ తర్వాత ఇమీడియట్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎందుకు ఇంత భారీ సంఖ్యలో పెరిగింది? ఎంత లాక్డౌన్ చేసినా ఇండోనేషియా పీపుల్, ముస్లిం పీపుల్ మన కరీంనగర్కి వచ్చారండి, చెప్పండి. జస్ట్ అప్పుడు లాక్డౌన్లో ఉన్నా కూడా ఇండోనేషియా ముస్లిం సోదరులు కరీంనగర్ రాలేదా? అలాగే ఇండియాకు క్యాపిటల్ సిటీ అయినా, టూరిస్ట్ ప్లేస్ అయినా, బాంబేకి ముస్లిం సోదరులు ఎక్కువ ఇంట్రూడర్స్ వచ్చారు, దానివల్ల పెరిగింది. నాట్ ఈ చిట్ చాటింగ్,
ఇదంతా కాదండి. మెయిన్గా మర్కాజ్ ఇంట్రూడర్స్ మన దేశంలో తిరిగారు, ఎక్కడెక్కడైతే మేజర్ సిటీలో తిరిగారో అది వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ బాంబేనండి. నెక్స్ట్ వచ్చే ఆప్షన్ లో మన మధ్యప్రదేశ్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో సార్ మీరు చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్లీ రైట్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా విజయభాస్కర్ గారు, సరే ఇంతవరకు జరిగింది, ఇక్కడ నుంచి జరగకుండా దీన్ని కట్టడి చేసేటువంటి ఏమైనా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, మీరు సూచన చేయదలుచుకున్నారా ప్రభుత్వానికి కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఇండివిజువల్ హైజీన్, ఏవైతే కోవిడ్ మేనరిజమ్స్ ఉన్నాయో అవి ప్రజలకు అలవాటైపోయినాయి. ఇప్పటికీ కొంతమంది పొలిటికల్ మీటింగ్స్లలో ఓవర్ క్రౌడ్ అయ్యి ఒకరి మీద ఒకరు పడుతున్నారు తప్ప మిగతా లిటిల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళ సెల్ఫ్ కేర్ తీసుకోవడం, మాస్క్ ధరించడం, డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నారు, అదొకటి. ఇది కాకుండా మేజర్గా ఎనీ ఇన్స్టిట్యూట్ ద మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ వర్కర్. వాళ్ళకి బేసిక్ బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ చేసి, బేసిక్ టెస్టులు చేసిన తర్వాత ఎవ్రీడే వాళ్ళ క్లినికల్ డాటాని ఆరోగ్య సేతులు అప్లోడ్ చేయండి. ఆరోగ్య సేతు ఇస్ ద బెస్ట్ యాప్, వై కాంట్ యూ యూజ్ ఇట్? యూ కెన్ మేక్ ఎ డాటా ఫర్ ద పీపుల్. ఇప్పుడు నేను ఒక ఆర్థో, నేను ఒక ప్రైవేట్ డాక్టర్ ఉన్నానండి, నాకు నా ఏరియాలో ఉన్న ఒక 2,000 to 5,000 మంది ప్రజల్ని నాకు అప్పచెప్పండి, ఐ విల్ స్క్రీన్ దెమ్. ప్రైవేట్ డాక్టర్లను ఇలా ఇన్వాల్వ్ చేద్దాం రూల్ ఉందా సార్? ఇక్కడ హాస్పిటల్స్ ఎందుకు ప్రభుత్వం ముందడుగు వేయట్లేదు? మనకు లాక్డౌన్ ముందు అంటే ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అప్పుడు మాత్రము గవర్నమెంట్ సార్ చెప్పినట్టు, గవర్నమెంట్ అయితే అప్పుడు చెప్పిందండి. ఎందుకంటే అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రులు కూడా చెప్పారు, ఎవరంటే పేదవాడు కానీ కోటీశ్వరుడు కానీ ఎవరైనా గాంధీకి రావాల్సింది. కానీ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఏంటంటే కేసుల సంఖ్య పెరిగిపోవడం వల్ల, డెత్ రేట్ పెరిగిపోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా సడలింపించేసి ఇప్పుడు గవర్నమెంట్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు అనే నిబంధనలు కూడా వచ్చాయి. సో దానివల్ల నిజంగా కొంతవరకు మంచిగానే జరుగుతుంది. అంటే ఎవరైతే అఫోర్డబుల్ స్థాయిలో ఉన్నవాళ్ళో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ కూడా కావడం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇందాక సార్ చెప్పిన పాయింట్లో ఒక పాయింట్, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీ కానీ ఆర్గనైజేషన్ కానీ రెస్పాన్సిబుల్, అది చాలా గొప్ప విషయం చెప్పారు సార్. ఎందుకంటే ఈరోజు నేను మెడికల్ ప్రొఫెషన్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజే ఒక విన్న ఒక విషయం ఏంటంటే కూడా, ఈ లాక్డౌన్ వల్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ సరిగా పనిచేయక వాళ్ళకి అంటే వచ్చే రాబడి లేక అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సింగ్ స్టాఫ్కి 50% అంటే 50% జీతాలు తీసేయడం జరిగిందండి. నిజంగా ఇది ఎంతవరకు మంచిది, ఇది ఎంతవరకు అసలు ఇది నిజమేనా? అంటే వాళ్ళు ఇంత లైఫ్లో రిస్క్లో, ఇంత లైఫ్ను రిస్క్లో పెట్టి కూడా వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 50% జీతం. ఇంకో క్వశ్చన్ సరే, మీరు చెప్పింది చాలా నిజంగా వాస్తవము, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు బాధాతప్త హృదయం అందరూ బాధపడుతున్నటువంటి సంఘటనలు. ఒకటి, డాక్టర్లకే చాలా ఎక్కువ సంఖ్యలో కూడా నమోదవుతుంది. అవునండి, గాంధీ నిమ్స్ లో కానీ ఎట్లా సార్ ఇది? అది చెప్తానండి, చెప్తానండి. ఆబ్వియస్ గా నేను ఎక్కడైతే పనిచేస్తానో అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? లేదండి, అబ్సల్యూట్లీ డైరెక్ట్ బ్లేమ్ చేయకండి. ఇప్పుడు పీపీ కిట్ ఎక్కడో యూజ్ చేస్తాడు, కోవిడ్ వార్డ్ నుంచి బయటకు వస్తాడు, యాంటీ రూమ్ లో చేంజ్ చేసుకుంటాడు, హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్కి వస్తాడు, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చండి. పీపీ కిట్ లో ఎక్కడ లీక్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చండి. నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేట్స్, నెంబర్ ఆఫ్ రికవరీ, రికవరీ అండ్ డెత్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు చివరిగా బాలగారు, మీరు జనరల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓవరాల్గా ఈ కంపారిజన్ మరో ముంబై కానుందా అనేటువంటి అంశం పైన, నిజంగా ఈ కట్టడియాలంటే మీరేం సూచన చేస్తారు? సింపుల్ రంజుకండి, ఈ లాక్డౌన్ మనం ఏదైతే ఎక్స్టెండ్ చేసామో ఫస్ట్ పబ్లిక్ భయపడేది అంశం ఏంటంటే, మాకు లాక్డౌన్, మేము ఇంట్లో కూర్చుంటే మాకు తినడానికి తిండేలా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీని వల్లనే పబ్లిక్ అందరూ బయటికి రావాలనుకుంటున్నారు, అలానే సొసైటీలో తిరగాలనుకుంటున్నారు, వారి వారి పనులు చేసుకోవాలనుకుంటున్నారు. ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఒక 20 to 30 days ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి పేపర్ టెస్ట్లు అలానే తర్వాత లేదంటే టెస్టులు కరెక్ట్గా చేసేసి ఒక డేటాను కానీ తీసుకుంటే ఆరోగ్య సేతు ఉందండి, అది ఆటోమేటెడ్ ట్రీట్మెంట్ బై రిలాక్సింగ్ ఇన్ హర్డ్ ఇమ్యూనిటీ. నా హర్డ్ ఇమ్యూనిటీ లోకి పోతున్నామండి. హర్డ్ ఇమ్యూనిటీ ఇస్ ద ఓన్లీ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్ దిస్ జంక్షన్. ఇంతకన్నా లాక్డౌన్ చేయడం వెరీ రిస్క్ ఫర్ అస్. అదే సార్ చెప్పినట్లు ఏంటంటే, హార్డ్ ఇమ్యూనిటీ రావాలంటే సొసైటీలో కనీసం 60% to 70% పీపుల్ ఎఫెక్ట్ కావాలండి. తర్వాతనే వాళ్ళ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కానీ డెవలప్ అయిపోయి కమ్యూనిటీలో మొత్తం హార్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పటి వరకు సార్ చెప్పినట్టంటే అదొక్కటేనండి, ఇప్పటికి స్పెసిఫిక్ థెరపీ, ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ లో కానీ అన్ని అవి స్టడీస్ అంటే ఇంకా అధ్యయనంలో ఉన్నాయి తప్ప ఏది కూడా ప్రూవ్ కాలేదు. సో వ్యాక్సిన్స్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఆ వ్యాక్సిన్ కూడా 100% గ్యారంటీ ఇవ్వకపోవచ్చు. ఇంకా ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. ఇప్పట్లో రాదు,
బట్ బిఫోర్ దట్ యాంటీవైరల్ డ్రగ్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్మా థెరపీ తోటి ఐసీయూ పేషెంట్స్ రికవర్ అవుతున్నారు. ఈవెన్ సర్టన్ ఎబోలా వైరస్లు, H1N1 వైరస్ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాయి. నేను అనేది ఏంటి, మన అదృష్టం కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ పెరగటం లేదు, స్టిల్ అండర్ ఇన్ 2.1% ఉంది కాబట్టి. ఓకే సార్, ఓకే టేక్ కేర్. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగారు, విజయభాస్కర్ గారు, సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెషల్ డిస్కషన్ ఆన్ కరోనా వైరస్. అసలు ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. ఓవరాల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మరో ముంబై కానుందా అనేటువంటి దానికి చాలా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా COVID-19కి సంబంధించినటువంటిది వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు కూడా ప్రజలు జాగ్రత్త ఉండాలి. మరొకటి, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా అయితే మొదట్లో చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా కొనసాగిందో అలాంటి అప్రమత్తత మరొకసారి ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఎక్కువ అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. తిరిగి రేపు మరొకసారి మరో స్పెషల్ డిస్కషన్లో కలుద్దాం.